హలో అండి, అందరికీ నమస్కారం. నేను సువచ్చల. ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే డ్రెస్సెస్ వచ్చేసి 4 ఇయర్ సైజ్ ఒకటి అండి, అండ్ 6 to 7 ఇయర్స్ ఒకటి అనమాట. ఇంకొక సైజ్ వచ్చేసి 9 to 10 ఇయర్స్ అండి. 3 కాంబినేషన్స్ని కూడా ఇవి 3 కూడా ఆర్డర్ డ్రెస్సెస్ అనమాట అండి. అండ్ ఇప్పుడు కలర్ కాంబినేషన్స్ ఎలా ఉంది, లుక్ ఎలా ఉంది అనేసి నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ మన ఛానల్ ఎవరైనా కూడా ఫస్ట్ టైం చూస్తుంటే ఫ్రెండ్స్, ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. అండ్ మన ఛానల్ అన్నీ కూడా కిడ్స్ డ్రెస్సెస్, డిజైన్స్, కలర్ కాంబినేషన్స్, ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను అనమాట. వీడియోస్ చూడండి, వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా ఉంది లుక్ అండ్ అంటే పెప్లం స్టైల్ ఎలా ఉంది, కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అనేసి. ఓకే అండి, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి అనేసి ఇప్పుడు మనం చూసిన కాంబినేషన్ అయితే పింక్ అండ్ లెహెంగా అంతా కూడా హాఫ్ వైట్ పైన ఫ్లోరల్ వచ్చేసి మీకు ప్రింట్ కనబడుతుంది కదా అండి, ఇలా ఉంటుందన్నమాట. లుక్ చూస్తున్నాం కదండి, నేను ఎండింగ్లో ఫొటోస్ని వీడియోని కూడా యాడ్ చేస్తానండి. ఎందుకంటే మనకి వర్క్ లుక్ అంతా కూడా క్లియర్గా అంటే క్లోజ్గా తీసిన వీడియో అనమాట. అండ్ పెప్లం లుక్ కానివ్వండి, బ్యాక్ రోప్ కానివ్వండి, అండ్ మనకి దుపట్టాలో ఎలా వస్తుంది, పర్ల్స్ ఇవన్నీ కూడా క్లోజ్గా తీసిన వీడియోని యాడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి క్లియర్గా లుక్ అయితే అర్థమవుతుంది, దాన్ని బట్టి మనం ఆర్డర్ ఇవ్వాలంటే ఈజీగా ఉంటుందన్నమాట. అలా అనేసి ఇప్పుడు మనం చూస్తున్న సైజ్ వచ్చేసి 4 ఇయర్స్ సైజ్ అండి. 3 కంప్లీట్ అయి ఉండొచ్చు, 4 ఇయర్స్ అని చెప్పారనమాట. ఇది 4 to 5 ఇయర్స్ వరకు అండ్ 5+ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కలర్ కాంబినేషన్ లుక్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ ఫ్లోరల్లో కొంచెం మనకి డిఫరెంట్ షేడ్స్ లాగా ఉంటున్నాయి అండ్ క్లాసీ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి అబ్రాడ్ నుండి బుక్ చేశారనమాట, నాకు రేపు కొరియర్కి వెళ్ళిపోతాయి అలా అనేసి నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. డాజిల్స్ అంటే కాస్ వర్క్ ఆల్రెడీ ఉన్న డిజైన్ని, లెహెంగాని సేమ్ చూసి లుక్ చూసి సెలెక్ట్ చేస్తున్నారనమాట. అలా అయితేనే చాలా వరకు అర్థమవుతుందండి, ఓకే ఈ కాంబినేషన్ ఈ లుక్లో ఉంది కదా అనేసి. అందుకని నేను ప్రతి డ్రెస్ని కూడా మ్యాక్సిమం అయితే నేను షేర్ చేస్తున్నానండి. ఇంకొకటి కూడా యూజ్ అవుతుంది, లేదు మనం మీరు డిజైన్ చేసుకున్నా కూడా మనకి ఈ కాంబినేషన్ లుక్ ఎలా ఉంది అన్న ఐడియా ఉందంటే మన బేబీకి ఈ కాంబినేషన్ లేదు తీసుకోవాలంటే ఈజీగా ఉంటుందన్నమాట. అలా అనేసి అంటే లాస్ట్ టైం అండి అబ్రాడ్ నుండి యుఎస్ నుండి బుక్ చేశారనమాట, చెన్నైకి వెళ్ళిందండి ఆ డ్రెస్ వచ్చి. అర్చన గారు బేబీకి దుపట్టా చాలా ఇష్టం అండి, తన దుపట్టా ఉంటే అసలు దీనికోసమే వేసుకుంటుంది అనేసి సెలెక్ట్ చేస్తున్నారనమాట. యాక్చువల్గా ఈ ప్యాటర్న్కి దుపట్టా చేయట్లేదు, ఈ మేడం కూడా దుపట్టా కావాలని సెలెక్ట్ చేస్తున్నారనమాట. అంటే కావాలి అంటే మనకి నెట్టెడ్లోనే అండి, మనము లెహెంగా ఏ కలర్ అయితే వస్తుందో దుపట్టాని అలా తీసుకోవచ్చు అనమాట. చిన్న బార్డర్ని నేను పింక్ మనం బ్లౌజ్ కాంట్రాస్ట్గా ఉంటుంది కదా, హాఫ్ వైట్ అండ్ పింక్ షేడ్ చాలా డ్రెస్సెస్ చేశానండి. వైట్ ఫ్లోరల్లో మనకి ఏ కలర్ కాంబినేషన్ అయినా కూడా లుక్ బాగుంటుంది అనమాట. కాకపోతే మనకి దీనిలో ఉన్న ఫ్లోరల్ ఏది హైలైట్ అవుతుంది దాన్ని బట్టి మనం బ్లౌజ్ సెలెక్ట్ చేసుకుంటే లుక్ తెలుస్తుంది. అండ్ కాంబినేషన్ కూడా చాలా ట్రెండీగా అండ్ క్లాసీ లుక్తో ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి 4 ఇయర్స్ సైజు. నెక్ వర్క్ అంతా కూడా కాస్ వర్క్ చేశాను. నేను ఈ డ్రెస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ ఐరన్ చేస్తామండి. అలా అయితే ఏమవుతుందంటే మనకి ఈ బీడ్స్ అనేవి ఊడిపోకుండా ఉంటుందన్నమాట. అండ్ 1-2 టైమ్స్ వేసిన తర్వాత ఫస్ట్ టైం ఒకటే డ్రై వాష్ చేయించుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ లుక్ ఇలానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనమే షాంపూ వాష్ చేసుకోవచ్చు అండి. ఫ్యాబ్రిక్ లుక్ అయితే మనకి సేమ్ ఇలానే ఉంటుంది, ఇన్నర్లో శాటిన్ వస్తుంది, ఫ్లేయర్ అంతా కూడా మనకి క్లోజ్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ క్లోజ్గా ఉంటుంది. అండ్ ఫ్లేయర్ కూడా చాలా లుక్ బాగుంటుంది, ఫ్లేయర్ వచ్చేసి మనకి కింద లాస్ట్కి ఫ్లేయర్ ఇలా ఉంటుంది అనమాట. 4 ఇయర్స్ సైజ్ అండి. నెక్స్ట్ డ్రెస్ చూద్దాము. సేమ్ కాంబినేషన్ అండి, అంటే చాలామందికి మ్యాక్సిమం మనకి సేమ్ టేస్ట్ ఉంటుందన్నమాట. కొన్ని బ్రైట్ కాంబినేషన్స్ వెంటనే నచ్చుతాయి అందరికీ కూడా. చూసినాం కదా సేమ్ కాంబినేషన్ని కొంచెం చేంజ్ చేసుకున్నారు. ఇది మనం పింక్ అండ్ గ్రీన్లో చూసామన్నమాట, నేను ఫస్ట్ కాంబినేషన్ అది చేశాను శాంపుల్ పీస్గా. ఇది వచ్చేసి సెకండ్ ఇలా సెలెక్ట్ చేసుకున్నారండి. సేమ్ దుపట్టా, స్ట్రైట్ బ్లౌజ్ ఉంటుంది, నెక్ వర్క్ అంతా కూడా సైడ్కి మనకి క్రాస్గా ఉంటుంది అనమాట. మనకి స్టోన్స్తో హైలైట్ అవుతుంది. వేస్ట్ బెల్ట్ వచ్చేసి సిరామిక్ స్టోన్స్, గోల్డ్ స్టోన్స్ అండ్ పర్ల్స్తో హైలైట్ చేశాను అనమాట. దీనికి కూడా మనకి బ్యాక్ అడ్జస్ట్మెంట్ ఉంటుందండి అండ్ సైడ్ స్టిచ్చెస్ ఆప్షన్ ఉంటుంది. బ్లౌజ్లో ఇన్ సైడ్ స్టిచ్చెస్ ఎక్స్ట్రా ఉంటుంది. మనకి హ్యాండ్స్ వచ్చేసి అవుట్ సైడ్
ఉంటే ఉంటుంది, బేబీకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ 2 సైడ్స్ కూడా 3-3 స్టిచ్చెస్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. అంటే మనం ఒక 1 టు 2 ఇయర్స్ వరకు మ్యాక్సిమం యూజ్ చేసుకునేలాగా ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈ లుక్ కూడా చాలా బాగుందండి. అంటే మనం పెప్లం స్టైల్ ఏంటంటే పెప్లం లుక్ హైలైట్ అవ్వాలి అండ్ కాస్ వర్క్ వర్క్ డిజైన్ హైలైట్ అవ్వాలి అన్నప్పుడు ఏంటంటే స్ట్రైట్గా ఇలా బాగుంటుంది, వేస్ట్ బెల్ట్ లేకుండా పెప్లం హైలైట్ అవుతుంది, నెక్ కాస్ వర్క్ డిజైన్ హైలైట్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి నెక్లో ఉన్న సైడ్ వర్క్ అండ్ వేస్ట్ బెల్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇలా స్ట్రైట్ బ్లౌజ్ ఉన్న వాటికే వేస్ట్ బెల్ట్ అయితే సెట్ అవుతుందండి. అండ్ 2 వాటికి కూడా బ్యాక్ సైడ్ మనకి రోప్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్స్కి 2 సైడ్ స్టిచ్చెస్ ఉంటుంది. ఈ హ్యాండ్స్ కూడా లుక్ చాలా బాగుంటుందండి. ఫ్లేయర్ మనకి ఒకటేసారి చూసినప్పుడు చూడండి, పెప్లంలో మనకి బ్లౌజ్ పెప్లం స్టైల్ తీసుకున్న లెహెంగా బ్లౌజ్లో పెప్లం డిజైన్ అండ్ కాస్ వర్క్ హైలైట్ అవుతుంది. దీనిలో వచ్చేసి స్ట్రైట్ బ్లౌజ్లో మనకి సైడ్ వర్క్ అండ్ వేస్ట్ బెల్ట్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ దుపట్టాస్ వచ్చేటప్పటికి ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ని అయితే తీసుకొచ్చాయన్నమాట. కలర్ కాంబినేషన్ అయితే రియల్గా చూస్తే అసలు వేసుకోవాలి అన్నంత లుక్తో ఉన్నాయన్నమాట, చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకి 6 టు 7 ఇయర్స్ సైజ్ అండి. మ్యాక్సిమం 8 ఇయర్స్ వరకు కూడా 8 ప్లస్ కూడా వేయచ్చు. అప్పుడు ఏంటంటే మనకి వేస్ట్ లూజ్లో కొంచెం వేస్ట్ లూజ్ దగ్గర టైట్ అవుతుంది అండ్ సైడ్ స్టిచ్చెస్ దగ్గర టైట్ అవుతుంది, అవి మనమే ఓపెన్ చేసుకొని ఒక 1 ఇయర్ అయితే ఎక్స్ట్రా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టైల్ అయితే మనకి యాంకిల్ లెంత్ 3/4 వరకు ఫ్లేయర్ స్టైల్ లుక్ చాలా బాగుంటుంది. మనం బార్డర్ లాంటివి వేసుకునేవైతే కంపల్సరీ ఎక్స్టెండ్ పెట్టుకునేలాగా స్టిచ్ చేయించుకోవాలి. ఈ ఫ్లేయర్ అయితే ఎంత షార్ట్ అయితే అంత ఫ్రిల్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ 2 కాంబినేషన్స్ చూసాం కదండి, అంటే ఎవరికైనా ఆర్డర్ ఇవ్వాలన్నా కూడా యూజ్ అవుతుందండి. ఎవరైనా కూడా ఇలాంటి కాంబినేషన్స్ నచ్చి అన్నీ కూడా ఈ లుక్కే ఉంటుందండి. అంటే ఇదే చూసి ఇదే అనుకోకండి, మనకి దీనిలో ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటున్నాను. బేబీ దగ్గర ఎలాంటి కలర్ కాంబినేషన్ లేదు అండ్ తనకి ఎలాంటి కాంబినేషన్స్ బ్రైట్గా ఉంటుంది అనేది మీకు ఎక్కువ తెలుస్తుందండి. కాకపోతే మన దగ్గర ఉండేవన్నీ కూడా మ్యాక్సిమం బ్రైట్ కాంబినేషన్స్ అనమాట, అన్నీ కూడా సెట్ అవుతాయి. అలా అనేసి ఎవరికైనా కూడా నచ్చింది అండ్ ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి. మినిమం ఇప్పుడైతే 10 డేస్ టైం తీసుకుంటానన్నమాట. ఇవి వచ్చి రీసెంట్గా ఆర్డర్ తీసుకున్నవేనండి. నెక్స్ట్ ఒక డిజైన్ చూద్దాము. అండ్ ఫస్ట్ నుండి కూడా సంక్రాంతి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి. అలా అనేసి నేను ఫస్ట్ రోపు ఆల్రెడీ ఆర్డర్ తీసుకున్న అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాను అనమాట. దీపావళి తర్వాత తీసుకున్న ఆర్డర్స్ అండి ఇవన్నీ. ఈ కలర్ కాంబినేషన్ మనం చూసామండి, నేను ఫస్ట్ 6 ఇయర్స్ బేబీకి చేశానమాట. తర్వాత ఇయర్స్ నుండి ఆర్డర్ ఇచ్చారు గృహప్రవేశంకి అనేసి మళ్ళీ నెక్స్ట్ వీడియో చూసాము. ఇది వచ్చేసి 3rd అనమాట అంటే నేను ఆల్రెడీ చేశాను, ఇప్పుడు వీడియోలో షేర్ చేద్దాం. ఇది వచ్చేసి విజయవాడ వెళ్తుందండి, మధు గారు అనమాట. ఈ నేమ్ మనం రెగ్యులర్గా వింటున్నామండి. ఇది వచ్చి 5th డ్రెస్ ఆర్డర్ ఇచ్చారనమాట. యాక్చువల్గా దీవాళీకి ముందే ఆర్డర్ ఇచ్చారండి, కానీ ఆర్డర్స్ ఉన్నాయండి, అవి కంప్లీట్ చేసిన తర్వాత ఆల్రెడీ బేబీకి ఉన్నాయన్నమాట. నాకు ఐడియా ఉంది, దీవాళీ తర్వాత చేద్దాము అనేసి కొంచెం లేట్గా చేస్తున్నాను. ఏమనుకోకండి ఈ మధు గారు, ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయని నాకు తెలుసు కాబట్టి కొంచెం డిలే అయింది అంతే అండి. ఇది వచ్చేసి 9 ఇయర్స్ అండి. తనకి ఆల్రెడీ 4 డ్రెస్సెస్ తీసుకున్నారనమాట, 5th డ్రెస్. బేబీ అయితే చాలా సన్నగా అండ్ చాలా బాగుంటుంది, తనకి ఏది వేసినా కూడా సెట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఒక సెట్ ఆర్డర్ ఇచ్చారండి, స్కై బ్లూ బ్లౌజ్ అండ్ నావీ బ్లూ లెహెంగాతో, తనకి చాలా బాగుందండి అనేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకా రెగ్యులర్గా అనమాట. ఈ 2 మంత్స్లో ఇది వచ్చేసి 5th డ్రెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. ఇది విజయవాడ వెళ్తుందండి. ఈ లెహెంగా అంతా కూడా మనకి ప్యూర్ సిల్క్తో వస్తుందండి, ఇన్నర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వీటికి ఎలా చేస్తున్నామంటే బార్డర్ కింద ఇలా ఫోల్డ్ చేస్తామండి, ఒక 2 నుంచి 3 ఇంచెస్ వరకు చేయడం వల్ల మనకి 2 ఇయర్స్ వరకు మ్యాక్సిమం 1.5 టు 2 ఇయర్స్ వరకు యూజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అండ్ బ్లౌజ్లో ఎక్స్టెండ్ ఫోల్డింగ్ ఉంటుంది, సైడ్ స్టిచ్చెస్ ఉంటుంది. అండ్ హ్యాండ్స్ దగ్గర నుండి కూడా మనకి కట్ వరకు ఎక్స్ట్రా 3 స్టిచ్చెస్ ఉంటుంది అనమాట. అలా అయ్యేటప్పటికి మనం 1 టు 2 ఇయర్స్ వరకు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి బనారస్ జకార్డ్ బుట్ట అండి. కలర్ కాంబినేషన్ మనకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ అనమాట, రెగ్యులర్ కాంబినేషన్స్, కానీ బేబీస్కి ఇలాంటి కాంబినేషన్ లేదు అని అంటే తీసుకోవాలన్నమాట. అలా అనేసి అండ్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే ఇప్పుడు వచ్చేవన్నీ కూడా లైట్ వెయిట్గా అండ్ చాలా సాఫ్ట్గా చాలా కంఫర్ట్గా ఉండేలా వస్తున్నాయి అనమాట. ఇలాంటి బేబీస్కి మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ హెవీ ప్రైజెస్లో కాకుండా కొంచెం సింపుల్ ప్రైజెస్లో గ్రాండ్ లుక్ ఉండేలాగా సెలెక్ట్ చేసుకుంటే ఒక అంటే ఒకటే డ్రెస్ తీసుకుని ప్రతి ఫంక్షన్కి వేయలేము కదా, ఇలా రీజనబుల్గా ఉన్న ప్రైజెస్లో ఒక 4-5 డ్రెస్సెస్ తీసుకుని అండ్ బ్రైట్ లుక్తో అనమాట
అలా అనేసి మాక్సిమం మనం అన్ని ప్యాటర్న్స్ ని కూడా యూజ్ చేయొచ్చండి. అదే మనం ఇక్కత్తు పట్టు లెహెంగాస్ లో ఉంటుంది కాంబినేషన్స్ ఎక్కువగా. ఒకటే తీసుకుంటే మనకి 4-5 thousand పెట్టి ఒకటే ప్యాటర్న్ మనం రెగ్యులర్ గా వేస్తున్నాం కదా అనిపించేలా కాకుండా ఇలా తీసుకుంటే మనకి లుక్ వైజ్ గా బాగుంటుంది అండ్ బేబీకి చాలా లైట్ వెయిట్ గా అండ్ కంఫర్ట్ గా ఉంటుంది. రెగ్యులర్ ఎప్పుడు అంటే మన చిన్న చిన్న అకేషన్స్ కూడా యూజ్ చేసుకునేలా ఉంటుంది అనమాట. ఎక్స్టెండ్ ఫోల్డింగ్ ఉంది ఇలా అంతా కూడా, లెహెంగా అంతా కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి బ్యాక్ లైట్ గా రోప్ పెట్టానండి చిన్నది. అంటే ఏంటంటే కొంచెం లూజ్ ఉన్నా కూడా మనకి ఇక్కడ షేప్ అయితే కనిపిస్తూ నీట్ గా ఉంటుంది అనమాట. లెహెంగా అంతా కూడా గన్ మెటల్ స్టోన్స్ పెట్టాను. ఈ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి చిన్న అకేషన్ నుండి మ్యాక్సిమం మన కొంచెం గ్రాండ్ గా వేయాలన్నా కూడా అన్నిటికీ కూడా సెట్ అవుతాయండి. టాజిల్స్ వచ్చేసి నేను స్క్వేర్ టైప్ తీసుకున్నాను, ఇలా చేశానండి. అండ్ ప్లెయిన్ పైన మనకి కొంచెం గ్రాండ్ గా కూడా కనబడుతూ ఉంటుంది. అలా అనేసి లుక్ వైజ్ గా ఎలా ఉంది అనేసి నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. 3 combinations ను కూడా మనము, ఒకటి వచ్చేసి 4 years అండ్ ఒకటి నెక్స్ట్ 6 years, ఇది వచ్చేసి 9 to 10 years అనమాట. అన్ని కూడా 1 to 2 years వరకు ఎక్స్ట్రాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, యాక్చువల్గా నేను ఏంటంటే మార్నింగ్ టైంలో 9 to 10 o'clock వరకు వీడియో అప్లోడ్ అవుతుందండి. ఆ టైంలో నేను రిప్లైస్ ఇవ్వట్లేదు అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసి 9:30 తర్వాత నేను స్టోర్ క్లోజ్ చేసిన తర్వాత వీడియోస్ చేస్తూ ఉంటానండి అనేసి చెప్పానమాట. అలా అని ఈ టైంలో కూడా రిప్లై ఇవ్వలేనండి, మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను వీడియో అలా అనేసి. అండ్ జస్ట్ ఐడియా ఉంటుంది కదా అనేసి, అండ్ అందరికీ అంతకుముందు వాళ్ళకైతే ఐడియా ఉందనమాట. నేను స్టోర్ క్లోజ్ చేసి వచ్చిన తర్వాత, డిన్నర్ కూడా చేసిన తర్వాత నేను వీడియోస్ అంటే ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఆ స్టోర్లో వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత వీడియో కోసం నేను ఇంటికి తీసుకొస్తానమాట ఇవి మీతో షేర్ చేయడానికి అండ్ వీడియో చేయడానికి. కాంబినేషన్ ఎలా ఉంది అనేసి నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా. అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే. మరొక మంచి వీడియోతో కిడ్స్ డ్రెస్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం.